Aishwarya, I marry you. Response ledu. Okkasari Magadheera gurtu techukunta. Magadheera means only Ram Charan Teja. Pattuko vattana kamma panchu poona kamma kamma puttuko vattana kamma chetine ta vattante chantakeera vattante maanamma ninu punne ketane kumma కన్ఫ్యూజ్ అయిపోయాను. నువ్వు వందకపోతే వృధా జీ జన్మ. చిరంజీవి గారు పాట పాడుతుంటే అది తెలుసు. ఇక్కడికి వచ్చి ఎందుకు పాడుతున్నావు అని అడుగుతున్నావు. ఐశ్వర్యం ట్రై చేసుకుంటున్నా. చెప్పుతో కొడతాను యాదవ. పెళ్లి చేసుకోమంటే నోన్నావు. ఎందుకు చేసుకోవంటే తిరిగిపోతున్నావు. మర్డర్ చేయడానికి కూడా ట్రై చేశాం. ఇప్పుడు వచ్చి ట్రై చేసుకుంటున్నాను అంటావా? నీ ప్లాన్ నాకు అర్థమైంది అంకుల్. ఐశ్వర్యకి నాకు తప్పులో నెత్తి చూపించేసి ఐశ్వర్యకి నాకు మధ్య పిటికి పెట్టాలని చెబుతున్నావు కదా దొంగ. ఐశ్వర్యతో నేను తిరిగాను కాబట్టి ఐశ్వర్యం చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు. ఐశ్వర్య పెళ్లి కాకుండా ఇంట్లో ఉండిపోతుంది. అప్పుడు నువ్వు ఐశ్వర్యని ట్రై చేస్తావు. అమ్మా దుర్మార్గుడా. ఐశ్వర్య ఐ లవ్ యు అంటావు. ఐశ్వర్య ఐ కీప్ యు అంటావు. అరే కళ్ళు పోతాయిరా యదా. కుక్క తలచస్తావురా రాస్కర్. ఐశ్వర్య నా కూతురు లాంటిది రా పుండా కొరేదా. నిజంగా ఐశ్వర్య నీ కూతురే అయితే చానా పెద్ద గుడ్డలేసి మిడ్ నైట్ పప్పుకు పంపిస్తావా? నాతో కలిసి టకీలా తాగితే ఊరుకుంటావురా? పెళ్లికి ముందే నా పక్కలో పడుకుంటే తట్టుకుంటావా మిస్టర్ చంద్రమౌళి? ఎవడి వాళ్ళ ఫ్యామిలీ మెంట్ ఎంటర్ అవడం మన తప్పు. మీరు రండి. థ్యాంక్ యూ మిసెస్ చంద్రమౌళి. మీ హస్బెండ్ కు మంచి సలహా ఇచ్చారు. ఐశ్వర్య మీ కారణీ అమ్మాయి. నీకు బాగా తెలిసిన అమ్మాయి. చాలా మంచి అమ్మాయి. పొరపాటు నాతో పడుకుని శీలం పోగొట్టుకుంది. బట్ శీలం కంటే మనసు ప్రధానమైంది అని మీలో ఎవడైనా ఐశ్వర్యని పెళ్లి చేసుకుంటారా చెప్పండి. ఇదే స్పాట్ లో ఇక్కడే ఐశ్వర్యని మీకు ఇచ్చి పెళ్లి చేస్తా. ఐశ్వర్య కావాలంటే చెడిపోయిన పిల్లని ఇంటి కోడలుగా తెచ్చుకోవడానికి. అదే నేను చూస్తున్నానే బుడ్డీకే బాల్. రాఘవ్ గారు ఏంటండి ఈ కాలనీలో దరిద్రం? కుంటున్నా ఈ కారు టికెట్లు నిన్ను మింగేస్తాయని విర్రవీగుతున్నాయిరా విర్రవీగుతున్నాయి. నువ్వు మంటే సూర్యుడు వెళ్ళి వాటికి తెలియదు. ఈ రోజు నువ్వు అస్తమించుగాక. కానీ ఏదో ఒక రోజు
ఓడిపోయిన నీ ప్రేమను మళ్ళీ గెలిపించుకోవడానికి టీకెట్ గడుపును చిచ్చుకుంటూ మళ్ళీ పుడతావురా కాలభైరవ, మళ్ళీ పుడతావురా కాలభైరవ. ఏమండి వీడికి పిచ్చెక్కింది, వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి. హలో పోలీస్ స్టేషన్, కాలభైరవ కమ్ముకుంటున్న ఈ కారు టికెట్లు నిన్ను మింగేస్తాయని విర్రవీగుతున్నాయిరా, విర్రవీగుతున్నాయి. కాలభైరవ రారా. షేర్ ఖాన్ ఒక్కరొక్కరు కాదు, వందల మంది, వందల మంది రండి. ఆ వంద మంది సీఎం సెక్యూరిటీకి వెళ్లారు కానీ రేపు వస్తారు, నువ్వు రారా పిచ్చి నాకుండే. కాలభైరవ కాలభైరవ భైరవ పోలీస్ స్టేషన్ కేకలేయకుండా ఎక్కు. కళ్యాణ్ ఏమిటయ్యా నీ సెన్స్? ఎవరు చెప్పుకున్న చీర వాళ్లే కుట్టుకోవటం న్యాయం సార్? నేను ఒక చీర చెప్పా, దాన్ని కుట్టుకోవాలనుకుంటున్నా, పోలీసులు కుట్టుకోనియటం లేదు, న్యాయమా కాదా మీరే చెప్పండి. ఐశ్వర్యకి నా మూలంగా ద్రోహం జరిగింది, నా మూలంగా న్యాయం జరగాలంటే ఐశ్వర్యని నేను పెళ్లి చేసుకోవాలి సార్. ఆ ట్రయల్స్ లో ఉంటే పోలీసులు నా మీద న్యూసెన్స్ కేసు పెట్టి నాకే న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు సార్. ఈజ్ ఇట్ కరెక్ట్ సార్? ఏ పని చేసినా ఎవరికి ఇబ్బంది కలగకుండా చేయవయ్యా. థ్యాంక్ యూ సార్. కాలభైరవ కమ్ముకుంటున్న ఈ కారు టికెట్లు నిన్ను మింగేస్తాయని విర్రవీగుతున్నాయిరా, విర్రవీగుతున్నాయి. నువ్వు మంటే సూర్యుడు అని వాటికి తెలియదు. ఈ రోజు నువ్వు అస్తమించుగాక, కానీ ఏదో ఒక రోజు ఓడిపోయిన నీ ప్రేమను మళ్లీ గెలిపించుకోవడానికి చీకటి గడుపును చీల్చుకుంటూ మళ్లీ పుడతావురా కాలభైరవ, మళ్లీ పుడతావురా కాలభైరవ, కాలభైరవ కాలభైరవ కాలభైరవ. ఐ లవ్ యూ ఐశ్వర్య, ఐ లవ్ యూ టూ మచ్. ఐ లవ్ యూ త్రీ మచ్ ఆల్సో, ఫోర్ మచ్ ఆల్సో. మిస్టర్ కళ్యాణ్, yes ప్రొఫెసర్, నీ నిజాయితీని నేను నిజంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ ప్రొఫెసర్. నువ్వు చేస్తున్న ఈ పెళ్లి పోరాటంలో న్యాయం ఉందయ్యా, ఐ అప్రిషియేట్. థ్యాంక్ యూ ప్రొఫెసర్. జనరల్ గా ఏ మగాడైనా ఒక ఆడపిల్లని మోసం చేసి నేను చేయలేదంటాడు. అవును ప్రొఫెసర్. కానీ నేనే చేశానని నువ్వు ముందుకొచ్చావు చూడు, అక్కడే నువ్వు హీరో అయిపోయావయ్యా. థ్యాంక్ యూ ప్రొఫెసర్. చేసిన తప్పు దిద్దుకుని పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చావు చూడు, నీలో ఆ మానవత్వం నాకు నచ్చిందయ్యా. థ్యాంక్ యూ ప్రొఫెసర్. ఈ కాలనీలో ఎవరు అవునన్నా కాదన్నా నేను మీ ఇద్దరిని కలుపుతానయ్యా, మీ ఇద్దరికి పెళ్లి అయ్యేలా నేను చూస్తాను, మీ ఇద్దరిని ఒక ఇంటి వాళ్ళని చేస్తాను. మిస్టర్ కళ్యాణ్, నువ్వు బ్రోకర్వా ప్రొఫెసర్? నువ్వు లంగాగాడివా ప్రొఫెసర్? ఎవరినట్టున్నావు మిస్టర్ కళ్యాణ్? నిన్నేరా బుడ్డేకే బాల్. నన్నా? నిన్నేరా పిచ్చి నా కొడక. లేకపోతే మా ఇద్దరు నువ్వు కలపడం ఏంట్రా, మా ఇద్దరిని ఒక్కటి చేయటం ఏంట్రా? ఆడామగా ఒక్కటవ్వాలంటే మనసులు ఉండాలరా, ఆ మనసులు కలవాలరా. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇష్టపడి ఆటోమేటిక్ గా మనసులు ఒక్కటవ్వాలి, గాని మనసులు కలపటం ఏంట్రా బ్రోకర్ విధవ? ఆ అమ్మాయి నాకు తెలియకపోతేనో, నేను ఆ అమ్మాయికి తెలియకపోతేనో, అది పెళ్లి సంబంధం అయితేనో, ఇద్దరిని కలపడానికి బ్రోకర్ ఉండాలరా? మనసులు కలపడానికి బ్రోకర్ ఏంట్రా బ్రోకర్ విధవ? రియల్ ఎస్టేట్ లో బ్రోకర్లు ఉంటారు, పాలిటిక్స్ లో బ్రోకర్లు ఉంటారు, బ్యాంకులో ఇప్పించడానికి బ్రోకర్లు ఉంటారు, మనసులు కలపడానికి బ్రోకర్లు ఏంట్రా బ్రోకర్ విధవా? బుడ్డేకే బాల్, చుండేకే ఘాల్. నీ ఇష్యూలో వేలు పెట్టాను చూడు, నా అది బుద్ధి తప్పు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మిస్టర్ కళ్యాణ్. థ్యాంక్ యూ ప్రొఫెసర్. ఐ లవ్ యూ ప్రొఫెసర్. ఐశ్వర్య, ఐ లవ్ యూ. నువ్వు లేనిదే లవ్ లేదు, నువ్వు లేనిదే లైఫ్ లేదు, నువ్వు లేనిదే ప్రపంచం లేదు, నువ్వు లేనిదే ప్రజాస్వామ్యం లేదు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఐశ్వర్య, ఐ లవ్ యూ. నిజంగా లవ్ చేస్తున్నావా? Yes. నా కోసం ఏవైనా చేస్తావా? Yes. చచ్చిపో, చచ్చిపో. ప్రేమ త్యాగాన్ని కోరుతుంది, నీ ప్రేయసిని అడుగుతున్నాను, నాకు నీ ప్రాణం కావాలి. నా మీద నీకెంత ప్రేముందో నువ్వు చస్తే తప్ప తెలీదు. చచ్చిపోతావా చెప్పు, నా కోసం ప్రాణాలిస్తావా? ప్రాణాలిస్తే చచ్చిపోతాను కదా ఐశ్వర్య, మరి నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాను? ఆడవాళ్ళని వాడుకుని వదిలేసేవాడివి, నీకు మనసు విలువేం తెలుసురా? పెళ్లి చూపుల్లో ఆడదాన్ని చూసి శీలానికి పంచనామా చేసిన వెదవ్వి, నీకు ఆడదాని విలువేం తెలుసురా? మరో ఆడదాన్ని పెళ్లి చేసుకోవడం కోసం నన్ను చంపడానికి సిద్ధపడ్డా వెదవ్వి,
నీకు ప్రాణాల మీద తీపెక్కువని తెలుసురా, అందుకే ప్రాణ విమ్మని అడిగా. ప్రాణ విలువ తెలిసినంతగా నీకు ప్రేమ విలువ తెలీదు, పెళ్లి విలువ తెలీదు, మనసు అంటే అసలే తెలీదు. మనసు లేని మృగానివి, నిన్ను పెళ్లి చేసుకోను 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 చేసుకోను. మంటలు పైకి వస్తాయి ఐశ్వర్య. ఐశ్వర్య నువ్వు అంటే ఇష్టం ఐశ్వర్య. 20% కాలిపోయాను ఐశ్వర్య. చచ్చిపోతే నేను అడ్డ పెళ్లి చేసుకుంటాను ఐశ్వర్య. చావంటే నాకు కూడా భయమే ఐశ్వర్య. కానీ నేను పెళ్లి చేసుకోవడానికి బతుకుండాలి కదా. ఐశ్వర్య ఐశ్వర్య కాళ్ళు 40% కాలిపోయింది ఐశ్వర్య. చచ్చిపోతాడు కాదు ఐశ్వర్య, నిన్ను పెళ్లి చేసుకోలేవరని భయపడుతుంది ఐశ్వర్య. నువ్వు అంటే ఇష్టం ఐశ్వర్య. 50% కాలిపోయింది ఐశ్వర్య. అమ్మా తప్పకుంటాను ఐశ్వర్య. ఇంకెప్పుడు తప్పు చేయరు ఐశ్వర్య. ఒక్కసారి క్షమించు ఐశ్వర్య. నాది ప్రాణమే కదా, అంత పగబడితే అంట ఐశ్వర్య చిన్న మిస్టేక్. ఇంకెప్పుడు తప్పు చేయరు ఐశ్వర్య. నన్ను బతకమని చెప్పవా? అయితే నేను డిసైడ్ అయిపోయా చచ్చిపోవడానికి. ఇంకేనా? నాకు ప్రశ్నేజ్ ఉంది. నేను ప్రశ్నేజ్కి చచ్చిపోతాను. నువ్వు లేకపోతే నాకేనా భయమా? కానీ భయం వేస్తుంది చచ్చిపోతారని. ఐ హామ్ రెడీ ఫర్ డైయింగ్. I love you too.